ఎత్తున బీసీ సంఘ నాయకులు పుత్తి ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈరోజు ఏర్పాటు అంటే సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పూర్తిగా అన్ని విషయాలపైన బీసీ బిల్లుకు సంబంధించి పూర్తిగా చర్చించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రానున్న రోజులలో భవిష్యత్తులో మేము ఈ బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తాము. దాదాపు అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్య బీసీ నాయకులందరితో కలిసి మేము ముందుకు వెళ్తాము. దానికి మీరు మద్దతు ఇవ్వాలి. పార్లమెంట్ లో కూడా ఈ బీసీ బిల్లు పెట్టాలి. ఆ బీసీ బిల్లుకి సంబంధించి మీరు మద్దతు ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్సీ కవితను కోరారు. ఇదే నేపథ్యంలో ఆ ఏదైతే కవిత కూడా పెద్ద ఎత్తున అంటే కవిత కూడా బీసీ బిల్లుకు నేను మద్దతు ఇస్తాను, పార్లమెంట్ లో దీనికి సంబంధించి ఆ చర్చించాలి, పార్లమెంట్ కి సంబంధించి ఈ బిల్లు కూడా ఆమోదం తెలిపాలి, దానికి సంబంధించి మీరు ఏదైతే పోరాటం చేస్తారో ఆ పోరాటానికి నా మద్దతు ఉంటుందంటూ కూడా కవిత చెప్పిన నేపథ్యంలో ఇక ఈ నెల 26న అఖిల పక్ష భేటీ ఉంటుంది. అంటే 26న బీసీ సంఘ నాయకులంతా కలిసి లుమిని పార్క్ లో పెద్ద ఎత్తున అంటే ఈ దేశవ్యాప్త ఉద్యమానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా వారు ఆ రోజు చర్చించబోతున్నారు అంటూ కూడా ఆర్ కృష్ణయ్య చెప్పిన నేపథ్యం. మొత్తానికైతే బీసీ సంఘ నాయకులతో పాటు పెద్ద ఎత్తున కవితకి ఏదైతే పార్లమెంట్ లో మహిళా బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిగా కవిత యొక్క చొరవతోటే మహిళా బిల్లు ఆమోదం తెలిపింది అంటూ కూడా ఆ కార్యకర్తలు అభిమానులు కూడా తెలుపుతున్న నేపథ్యంలో ఆ మహిళా బిల్లు కూడా పూర్తిగా బీసీలకు ఓబీసీలకు ఆ ఖచ్చితంగా ఆ కోటాను కూడా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున బీసీలు ఈ రోజు ఆ కవితకు విన్నవించడంతో ఒక్కసారిగా అంటే కవిత నివాసం చుట్టుపక్కల ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలు అదేవిధంగా ఆ కోలాహలంగా మారిన సందర్భం కనబడ్డది. మొత్తానికైతే ఆర్ కృష్ణయ్య అదేవిధంగా బీసీ సంఘ నాయకులు కవితతో చర్చించడంతో పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఓబీసీ మహిళలకు సపోర్ట్ కావాలి. ఈ డిమాండ్ ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ సందర్భంలో మనం దీన్ని కొద్దిగా లిఫ్ట్ ఇచ్చినట్టయితే ఈ డిమాండ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి కుల సంఘాల పెద్దలు, బీసీ సంఘాల పెద్దలు, ఇది సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు 40 ఏళ్ళు కొట్లాడిన కొట్లాటకు ఉద్యమాలకు ఇప్పుడు రూపం వచ్చింది. దీన్ని మనం ఉపయోగించుకుంటే తుది రూపం వచ్చి బీసీలు పార్లమెంట్లో పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అన్ని సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు 26 నాడు జరిగే జలవిహారణ జరిగే ఆ సమావేశానికి మీ అభిప్రాయం చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి ముందుకు తీసుకుపోవడానికి ఇవాళ మేము అందరం కూడా అన్ని బీసీ కుల సంఘాలని, అన్ని బీసీ ఆర్గనైజేషన్స్ని ముఖ్యంగా అందరిని కూడా కలుపుకొని పోవడానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం, దీన్ని బీసీ బిల్లు వచ్చేదాకా కూడా ఈ కొట్లాట సాగుతుందని విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఓబీసీ మహిళలకు సపోర్ట్ కావాలి. ఈ డిమాండ్ ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ సందర్భంలో మనం దీన్ని కొద్దిగా లిఫ్ట్ ఇచ్చినట్టయితే ఈ డిమాండ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి కుల సంఘాల పెద్దలు, బీసీ సంఘాల పెద్దలు, ఇది సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు 40 ఏళ్ళు కొట్లాడిన కొట్లాటకు ఉద్యమాలకు ఇప్పుడు రూపం వచ్చింది. దీన్ని మనం ఉపయోగించుకుంటే తుది రూపం వచ్చి బీసీలు పార్లమెంట్లో పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అన్ని సంఘాలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు 26 నాడు జరిగే జలవిహారణ జరిగే ఆ సమావేశానికి మీ అభిప్రాయం చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ముందుకు తీసుకుపోవడానికి ఇవాళ మేము అందరం